గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో 2023 సంవత్సరం డిసెంబర్ మాసంలో అనగా శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలోని చివరి మాసంలో ఈ కుంభరాశిలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా 8 నిమిషాల్లోనే వివరించడానికి ప్రయత్నిస్తాను. ఈ ఫలితాలన్నీ కూడా కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు, విద్యార్థులకు, అన్ని రంగాలలో పనిచేస్తున్న వారందరికీ కూడా వర్తిస్తాయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్కరోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా కెరీర్ గ్రహం అయినటువంటి శని భగవానుడి యొక్క పొజిషన్ ఎలా ఉందంటే, శని భగవానుడు తన సొంత రాశిలో, అంటే మీ ఇంట్లోనే, మీ మొదటి ఇంట్లోనే ఉన్నాడు. కాబట్టి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఈ కుంభరాశి వారి పైన పడుతుంది. కొన్ని ఇబ్బందులనైతే ఖచ్చితంగా పడవలసి ఉంటుంది. శని భగవానుడి యొక్క స్థానం వల్ల, ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల దేనిలోనూ కూడా పూర్తిగా సంతృప్తి పొందలేకపోతారు. అంటే పనిలో మధ్యలో కొన్ని కొన్ని అవాంతరాలు, సవాళ్లను ఎదుర్కొంటారు. చేస్తున్న పనికి తగినంత గుర్తింపు రాలేదు అని చింతిస్తారు. ఉద్యోగ ఒత్తిడి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ఫలితాలతో పాటు డిసెంబర్ మాసంలో కొన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పాజిటివ్ ఫలితాలు కూడా ఉండబోతున్నాయండి. ఎందుకంటే చాలా ఛానల్స్లో ఏలినాటి శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా రేపటి నుండి కుంభరాశి వారికి అంత అదృష్టమే అన్న టైటిల్స్తో పెడుతున్నారు. కానీ ఏలినాటి శని ప్రభావం మీ పైన ఉంది కాబట్టి మధ్య మధ్యలో కొన్ని సవాళ్ళు అయితే ఉంటాయండి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడతారు. పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ ఉండవు, కానీ కాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఏదో ఒక చిన్న చిన్న నొప్పులతో అయితే బాధపడతారు. అలాగే ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి అప్పటికప్పుడు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే ఈ మాసాంతరంలో 11వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధించలేను అన్న భయం వెంటాడుతూ ఉంటుంది. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కాస్త తగ్గుతుంది అనే చెప్పాలి. ఒక రకంగా అది కూడా మీకు మంచికే అని చెప్పాలి. ఎందుకంటే ఇంకా ఎక్కువ కష్టపడతారు. మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించలేనేమో అన్న భయంతో ఎప్పటికన్నా ఎక్కువ సమయాన్ని కేటాయించి పనులన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారు, ఎక్కువగా కష్టపడతారు. దానివల్ల కుంభరాశిలో జన్మించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ మాసంలో ప్రమోషన్లు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఎప్పటికంటే కాస్త ఎక్కువగానే కష్టపడతారండి. వ్యాపారం చేస్తున్న వారు అధిక లాభాలను అయితే పొందలేకపోతారు. వారు పెట్టుకున్న అంచనాలు అనేవి తారుమారు అవుతాయి. మొదటి ఇంట్లో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి మితమైన రాబడినైతే పొందగలుగుతారు. అంటే ఎక్కువ లాభాలనైతే పొందలేరు, కానీ నష్టమైతే రాదు. లాటరీల్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, బెట్టింగ్లు వంటి వాటిల్లో పెట్టుబడులు మీకు అంత లాభాలనైతే ఇవ్వవు. ఈ మాసంలో పెట్టుబడుల విషయంలో మాత్రం మీకు యావరేజ్ ఫలితాలే ఉంటాయండి. ముఖ్యంగా శని భగవానుడు, కేతు ఈ రెండు గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో లేవు. దానివల్ల పెట్టుబడికి సంబంధించి మీ అదృష్టం అనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. పూర్తిగా కాన్ఫిడెంట్గా ఏ పని కూడా చేయలేకపోతారు. మీకు మంచి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా, మంచి ఫలితాలను పొందినప్పటికీ కూడా సంతృప్తి పొందలేకపోతారు. ఏదో తెలియని భయం వెంటాడుతుంది. ఈ నెలాఖరులో రాహు 2వ ఇంట్లో, కేతువేమో 8వ ఇంట్లో ఉంటారు. వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు ఈ మాసంలో లాభాలను నిలుపుకోవటానికి చాలా కష్టపడతారు. వారి పోటీదారులతో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా ఆ పోటీ ఉండటం కూడా కుంభరాశి వారికి మంచిదే అని చెప్పాలి. దానివల్ల ఎక్కువగా కష్టపడతారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా సరే వారు పడిన శ్రమకు మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారు. అలాగే మొదటి ఇంట్లో శని భగవానుడు ఉండటం వల్ల ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో, ఉద్యోగం చేస్తున్న వారికి, వ్యాపారం చేస్తున్న వారికి కూడా కాస్త ఒత్తిడి ఉండటం,
వెన్నునొప్పికి సంబంధించిన సమస్యలనైతే శని భగవానుడు కలిగిస్తాడు. దాంతోపాటు నిద్రకు సంబంధించిన సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో కుంభరాశి వారు ధ్యానాన్ని చేయటం, యోగా చేయటం మంచిది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కేవలం ఈ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా శని భగవానుడి యొక్క ప్రభావం వల్లే అని గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా తాత్కాలిక సమస్యలు మాత్రమే. అలాగే ఈ మాసంలో సుదూర ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. అంటే దూర ప్రాంత ప్రయాణాల వల్ల కుంభరాశి వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. స్థాన మార్పు వల్ల, నీళ్ల మార్పు వల్ల జలుబు కానీ, దగ్గు కానీ, ఇటువంటి సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండటమే మంచిది. అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన వారికి మోకాళ్ళ కింద భాగంలో నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో అయితే కుంభరాశి వారు ఈ మాసంలో బాధపడే అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం వల్లే. శని భగవానుడి యొక్క పొజిషన్ అనేది కుంభరాశిలో జన్మించిన వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కుంభరాశిలో జన్మించి ఇంకా వివాహం చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే, అంటే పెళ్ళిడికి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, వారు వివాహ ప్రయత్నాల విషయంలో జాప్యాన్ని ఎదుర్కొంటారు. అయితే డిసెంబర్ 13వ తారీఖు తర్వాత సమయంలో మీకు అనుకూలంగానే ఉంటుంది. గురువు యొక్క పొజిషన్ వల్ల ఆల్రెడీ ఎవరికైతే వివాహం అవుతుందో వారి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అన్నీ పరిష్కారం అవుతాయి. ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల పూర్తిగా ఆనందంగా ఉండలేకపోతారు. చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటుందండి. కానీ చిన్న చిన్న సమస్యలు ఉండటం వల్ల దేని మీద కూడా పెద్దగా సంతృప్తి చెందరు. మీకు మంచి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా, ప్రమోషన్ వచ్చినా, జీతం పెరిగినా సరే, తెలియని భయం అనేది వెంటాడుతుంది. భవిష్యత్తు గురించి దిగులు చెందుతారు. దానితో పాటు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే పెద్ద పెద్ద సమస్యలు అయితే ఉండవు, కానీ కీళ్ళ నొప్పులతో కానీ, చేతుల నొప్పులతో కానీ, ఒళ్ళు నొప్పులతో కానీ, లో ఫీవర్తో కానీ, సీజనల్ వ్యాధులతో బాధపడే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కేవలం ఏలినాటి శని యొక్క ప్రభావం వల్లే. మిగిలిన గ్రహాలు దాదాపు అనుకూలిస్తున్నాయి. దాంతోపాటు కేతువు కూడా మీకు అనుకూలించట్లేదు. వివాహానికి సంబంధించి ప్రధాన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిని 13వ తారీఖు వరకు వాయిదా వేసుకోవటం మంచిది. 13వ తారీఖు తర్వాత మీకు కాస్త వివాహ ప్రయత్నాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటే, విద్యార్థులకు మాత్రం చదువులో పెద్దగా ఆటంకాలు అయితే ఉండవండి. వారికి అనుకూల కాలమే. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధిస్తారు. విద్యార్థులకు మాత్రం ఈ మాసంలో పరిస్థితులు అనేవి వారికి అనుకూలంగానే ఉండబోతున్నాయి. కానీ ఎన్ని మార్కులు వచ్చినప్పటికీ కూడా పూర్తిగా సంతృప్తిని అయితే పొందలేకపోతారు. ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా పెద్దగా ఆటంకాలు అయితే ఏమీ ఉండవు. కానీ వారు చేసే ప్రయత్నాలు శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల కాస్త నిదానంగా సాగుతాయి. ఆటంకాలు అయితే దాదాపు ఉండవు. అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మాత్రం ఈ మాసంలో అంతంత మాత్రంగా ఉంటుంది. అంటే పెద్దగా ఆనందపడే పరిస్థితులు అయితే ఉండవు. స్వదేశంలో ఉన్న వారికే ఎక్కువగా కలిసి వస్తుంది. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. అంటే యావరేజ్గా ఉంటుంది అని చెప్పవచ్చు. కుంభరాశిలో జన్మించిన వారికి వివాహం అయ్యి సంతానం కనుక ఉన్నట్లయితే ఈ మాసంలోని 13వ తారీఖు ముందు వారి ప్రవర్తన అనేది మిమ్మల్ని చికాకుకు గురి చేస్తుంది. అంటే మీతో కాస్త మొండిగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. మీకు వారికి మధ్య వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే మీరు పనిచేస్తున్న దానికి మీకు ప్రతిఫలం అందుతుంది. కానీ ఏలినాటి శని యొక్క ప్రభావం, అలాగే మీ జాతకం పైన కేతువు యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి వారు చేస్తున్న ప్రయత్నాలలో చిన్న చిన్న ఆటంకాలు రావటం, ఆరోగ్య సమస్యలు బాధపెట్టడం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో మీరు పాటించవలసిన పరిహారం విషయానికి వస్తే, ప్రతి శనివారం కూడా క్రమం తప్పకుండా శని చాలీసాను పఠించండి. దానివల్ల దాదాపు మీరు చేసే ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి.
ఇవి కుంభరాశి వారి ఫలితాలు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో 2024 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉంటుంది, కుంభరాశిలో ఉన్న మూడు నక్షత్రాల వారికి 2024 సంవత్సర నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయని సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. దయచేసి వాటిని కూడా వీక్షించండి.